ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్థలం యొక్క బ్రహ్మస్థానం, ఇంటి యొక్క బ్రహ్మస్థానం, ప్రతి ఒక్క ఫ్లోర్కి సంబంధించి ఉండేటువంటి బ్రహ్మస్థానం గురించి. బ్రహ్మస్థానం నుంచి మనం ఏ విధంగా ఇంటి లోపల అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇంటి బయట ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు, సెట్ బ్యాక్స్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు, ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. టాపిక్లోకి వెళ్ళిపోతే స్థలం యొక్క బ్రహ్మస్థానం. చాలామందికి ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి డౌట్ ఉండడం జరిగింది. అటువంటి వారికి వస్తే నేను ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మస్థానానికి సంబంధించి అన్ని డౌట్స్ని క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. ఇంటికి ఒక బ్రహ్మస్థానం, స్థలానికి ఒక బ్రహ్మస్థానం, ఫస్ట్ ఫ్లోర్కి ఒక బ్రహ్మస్థానం, ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండడం జరిగింది. ఎస్, మీ డౌట్ కరెక్టే. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్లోర్కి సంబంధించి, స్థలానికి ఉండేటువంటి బ్రహ్మస్థానానికి సంబంధించి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉండడం జరుగుతుంది. మీరు అద్దెకు ఉన్నటువంటి క్రమంలో ఉండేటువంటి బ్రహ్మస్థానాలు కూడా కొన్ని సందర్భాల్లో వేరుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సైట్ ఉందనుకుందాం. ఈ సైట్కి సంబంధించి మీరు చెక్ చేస్తే స్థలానికి ఉన్నటువంటి బ్రహ్మస్థానం ఇది. తర్వాత నిర్మాణానికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ పైన, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానం ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ బ్రహ్మస్థానాలు. ఇంతేకాకుండా ఇంకొంతమందికి ఏ డౌట్స్ ఉంటాయంటే అద్దెకున్నటువంటి సందర్భాల్లో ఒకే ఫ్లోర్లో ఎక్కువ మంది అద్దెకున్నప్పుడు అది కమర్షియల్గా కావచ్చు, రెసిడెన్షియల్గా కావచ్చు, ఎవరు బ్రహ్మస్థానం వాళ్ళకు ఉంటుందా అని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఒక నార్త్ ఫేసింగ్కి సంబంధించి ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. దీంట్లో ఒక రెండు షాప్స్, బ్యాక్ సైడ్ ఒక చిన్న లివింగ్కి సంబంధించి ఒక చిన్న పోర్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ షాప్కి సంబంధించి ఆ షాప్కి సపరేట్గా బ్రహ్మస్థానం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ చిన్న పోర్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీని బ్రహ్మస్థానం దీనికి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే నిర్మాణానికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బ్రహ్మస్థానం అది సపరేట్గా ఉంటుంది. ఇది ఈ నిర్మాణానికి సంబంధించి ఉండేటువంటి బ్రహ్మస్థానం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నిర్మాణానికి ఉండేటువంటి బ్రహ్మస్థానం ఈ నిర్మాణానికి ఉండడం జరుగుతుంది. ఇది బ్రహ్మస్థానం. ఇవి వచ్చేసి అన్ని బ్రహ్మస్థానాలు. ఎగ్జాక్ట్గా పాయింట్, ఈ క్రాస్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది నాభిస్థానం. యాక్చువల్గా నాభిస్థానం అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత ఏరియా ఏదైతే ఉంటుందో అది మాత్రం బ్రహ్మస్థానం. ఇది వచ్చేసి నాభిస్థానం. ఈ నాభిస్థానాన్ని, స్థలం యొక్క నాభిస్థానాన్ని మనం ఒక మాతృమూర్తి యొక్క నాభిస్థానంగా మనం భావిస్తే, ఎప్పుడైతే ఒక శిశువు తల్లి గర్భంలో ఉద్భవించడం జరుగుతుందో ఆ ఉద్భవించినప్పుడు తల్లి యొక్క నాభిస్థానం నుంచి శిశువు యొక్క నాభిస్థానానికి ఏ విధంగా అయితే ఎనర్జీ పాస్ అవుతుందో, పోషణ ఏ విధంగా జరుగుతుందో, అదే విధంగా ఒక స్థలం యొక్క నాభిస్థానం నుంచి ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి కూడా నాభిస్థానం అనేది మళ్ళీ ఇంకోటి శిశు నాభిస్థానం అనేది ఏర్పడటం జరుగుతుంది. మన భాషలో చెప్పుకోవాలి, అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి అనుకుంటే ఇది శిశువు యొక్క నాభిస్థానం అనుకోవచ్చు, అదేవిధంగా ఇది కూడా శిశువు యొక్క నాభిస్థానం అనుకోవచ్చు. అలా ఈ విధంగా స్థలం యొక్క నాభిస్థానం నుంచి ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి, ప్రతి ఒక్క పోర్షన్కి సంబంధించి ఇంకొక ప్రత్యేకమైనటువంటి నాభిస్థానం అనేది ఉండడం జరుగుతుంది. వాడుకున్నటువంటి వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ వైశాల్యాన్ని బట్టి నాభిస్థానం అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంకొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే, సార్ ఇంటి లోపల వస్తువులు ఇంటి బ్రహ్మస్థానం నుంచి చూసుకోవాలా, సరే ఇంటి బయట ఉన్నటువంటి వస్తువులు లేదంటే ఇంటి బయట ఉన్నటువంటి అమరికలు కూడా ఇంటి బ్రహ్మస్థానం నుంచి చూసుకోవాలా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మన దగ్గర ఏదైనా సరే ఒక 12 డిగ్రీల వేరియేషన్ ఉన్నటువంటి నిర్మాణం ఉంది అని అనుకుందాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, 12 డిగ్రీస్ వేరియేషన్ ఉండడం జరిగింది.
ఈ 12 డిగ్రీస్ వేరియేషన్ తో మనకి ఏదైనా సరే ఒక సైట్ ఉంది అని అనుకుందాము, నిర్మాణం ఉంది అని అనుకుందాము. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇది అనుకుంటే దీంట్లో ఒక రెండు బెడ్రూమ్స్, ఒక హాలు, డైనింగ్ యూటిలిటీ, కిచెన్, బయట ఓపెన్ ప్లేస్ లో ఒక రెండు బాత్రూమ్లు రావడం జరిగింది, ఒక గేట్, మెయిన్ గేట్ రావడం జరిగింది. వీటిని ఏ విధంగా చూడాలి అంటే మొదటిగా ఇంటి లోపల ఉన్నటువంటి అరేంజ్మెంట్స్. ఈ అంశాలకు సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా, ప్రతి ఒక్క వీడియోలో, చాలా వీడియోల్లో కూడా నేను ప్రస్తావించడం జరిగింది. అయినా ఇంకొకసారి మీకు రిఫరెన్స్ బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడొచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడొచ్చింది, యూటిలిటీ ఎక్కడొచ్చింది, అదేవిధంగా కిచెన్ ఎక్కడొచ్చింది, హాల్ ఎక్కడొచ్చింది, తర్వాత డోర్స్ ఎక్కడొచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డోర్ ఎక్కడొచ్చింది, తర్వాత మెయిన్ డోర్, సింహద్వారం ఇది ఎక్కడొచ్చింది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సార్ మరి బయట ఉన్నటువంటి బాత్రూమ్స్, సెప్టిక్ ట్యాంక్స్, గేట్స్ అవన్నీ ఎలా చూసుకోవాలంటే అవి స్థలం యొక్క బ్రహ్మస్థానం నుంచే చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్థలం యొక్క బ్రహ్మస్థానం ఇది. ఈ స్థలం యొక్క బ్రహ్మస్థానం నుంచి మనం చెక్ చేసుకున్నప్పుడు బాత్రూమ్స్ వచ్చేసి మనకి వాయువ్యము, ఉత్తర వాయువ్యంలో రావడం జరిగింది. తర్వాత మెయిన్ గేట్ ఏదైతే ఉండిందో ఈ మెయిన్ గేటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మెయిన్ గేటు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయము రెండు ఉన్నటువంటి సందర్భం ఇక్కడ మీకు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో గేటు మార్చడమా లేదంటే సైంటిఫికల్ కరెక్షన్ చేసుకోవటమా అనేటువంటి అంశాలు చూసుకోవాలి, లేదంటే గేటు చిన్నది చేసుకోవటమా, ఇవన్నీ కూడా చూసుకొని కరెక్షన్స్ అనేవి పాసిబిలిటీని బట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మన గృహస్థ వీక్షకులందరికీ కూడా మీకున్నటువంటి ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటాను. ఇంకా ఎవరికైనా వీటికి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే, మీకు సంబంధించినటువంటి డౌట్స్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ని నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.